రెండో సారి ప్రభుత్వం భారీ మెజార్టీతో ఇలా తిరిగి ఏర్పడడం కూడా ఆడ ప్రజలను కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలనుకున్నారు కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం ఉందో అదే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే అభివృద్ధి పథకాలకు సంక్షేమ పథకాలకు అభివృద్ధి నిధులకు మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవినీతి రహిత సర్కార్ ఏర్పడుతుంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని చెప్పి ఉత్తరప్రదేశ్ కోరుకుందరనే అందుకే తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు కర్ణాటక ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి ప్లాన్ ప్రకారం భారతీయ జనతా పార్టీ విషయంలో సమాజంలో కూడా తప్పుడు ప్రచారం చేసే పరిస్థితి అంటారు చిన్న గడుపు ప్రజలు చేస్తారు తెలంగాణ సమాజం తెలుసు మేధావ వర్గం తెలుసు దేశంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన కలిగి ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే అప్పుడు దాని నుంచి మనం బేరీజు వేసుకోవాలి ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలను దేశానికి ముడిపెట్టడం లేకపోతే పక్క రాష్ట్రానికి ముడిపెట్టడం ఆ రాష్ట్రంలో గెలిస్తే ఈ రాష్ట్రంలో గెలుస్తాం అంటే 18 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఇక్కడ గెలుస్తాం అని ఏ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆ రాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేస్తాయి ఓటర్స్ కూడా దానికి అనుగుణంగా ఓటిస్తారు తెలంగాణం 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 మన పేపర్ వస్తుంది